నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పాటించే క్రమంలో మనకు ఎన్నో ధర్మబద్ధమైనటువంటి సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ పాలుపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం. సమస్త సన్మంగళాని భవంతు. శుభం. గురుగారు, ఇవాల్టి మన మొదటి సందేహం ఏంటంటే మనకి భగవద్గీతతో పాటు ఇంకా చాలా గీతలు ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటో ఈరోజు వివరిస్తారా? శ్రీమాత్రే నమః. ధర్మో రక్షతి రక్షితః. మనం మన ధర్మ స్వరూపాన్ని విస్తృతంగా అనేక కోణాలలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుత కాలంలో ఎక్కువగా ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటి మన విద్యాభ్యాసాలు అధ్యయనాలు అవన్నీ ఆధునికంగా సాంకేతికంగా ఉన్నాయి, కానీ మనం శాస్త్రపరంగా తెలుసుకోవాల్సిన అంశాల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. భగవద్గీత ఒకటే మనందరికీ, భగవద్గీత పేరు తెలుసా, చదివావా, విన్నావా అంటూ ఉంటారు. భగవద్గీతకు అంతటి ప్రాధాన్యం ఉన్నది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయం ఇవన్నీ ఆ భగవద్గీత గురించి చెబుతాం. అలాగే గీత, గంగ, గోవింద, గాయత్రి ఈ ఐదు గకారాలు తప్పకుండా ప్రతివారు దీనిని పాటించాలి అని కూడా మనకు మన ధర్మశాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి భగవద్గీత అనేది మానవ జీవన వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి అన్ని కోణాలలోనూ కూడా, అంటే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఒక వ్యక్తి ఎలా జీవిస్తే తాను మంచిగాను ఇతరులకు సమాజానికి క్షేమంగాను జీవించగలుగుతాడు అనేటువంటివి భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది. అందువలన మహాభారతంలో ఒక భాగమైన భగవద్గీత ప్రత్యేకంగా స్వతంత్రంగా తాను జీవించగలుగుతున్నది. అందువలన భగవద్గీతను మనందరం చాలా భక్తితో గౌరవిస్తూ ఉంటాం. ఏది మన సత్యాసత్యాల ప్రమాణానికి కూడా దాన్ని ఆధారంగా చేసుకుంటాం. అయితే మీరు అడిగిన ప్రశ్నను బట్టి ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమంటే, ఆ దానిని బట్టి గీత అనే నామంతో మనకు భారత భాగవత రామాయణాలలో 40కి పైగా గీతలు ఉన్నాయి. అలాగే అచ్చగ మహాభారతంలో ఒక 18 గీతలు ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడు చెప్పింది కాబట్టి ఇది భగవద్గీత అయింది. అంటే భగవంతుని చేత గానము చేయబడినది. గానము చేయబడటం ఏమిటి చెప్పటం కదా, అంటే గానము చేయుట అనే దాంట్లోనే దాని విలువ, దాని స్థాయి తెలుస్తుంది. ఏమిటంటే గానము అనేది ఒక ఉన్నత స్థాయిలో ఉండేటువంటిది, వింటూ ఉండగానే అర్థమయ్యేది, ఆకర్షణీయంగా ఉండేటువంటిది. కాబట్టి సంగీత లక్షణాలు కలిగినటువంటి గానము చేయుట అనే దాంట్లో వినేటువంటి శ్రోతకు అది వెంటనే విని ఆకర్షించే పద్ధతిలోకి వస్తుంది. అందుకని దానికి గీతానామం ఇవ్వబడింది. ఆ గీతను కూడా 18 అధ్యాయాలను గీతాసు అంటారు. అంటే గీతల ఎందు అనే మాట చెబుతారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన గానం చేసినటువంటిది ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క గానం గీత కింద చెప్పబడింది. అంత ఆత్మీయంగా, అంత ఆప్యాయంగా చెప్పారు. అటువంటి సన్నివేశాల్లో మనకు ఇంతకంటే తర్వాత ప్రసిద్ధమైనటువంటి ఉద్ధవ గీత అనేది భాగవతంలో ఒకటి, ఉద్ధవుడు చెప్పింది అని ఒకటి, అష్టావక్రుడు చెప్పిన అష్టావక్ర గీత, ఇటువంటివి దీని తర్వాత ప్రసిద్ధమైనటువంటి గీతలు. ఇవి కాక వ్యాధ గీత, గురుగీత, కపిల గీత, భరత గీత, సనత్కుమార గీత, ఋషభ గీత, రుద్రగీత, నవయోగీశ్వర గీత, బ్రాహ్మణ గీత, శ్రీరామ గీత, ఉద్ధవ గీత, సనసుజాత గీత, అవధూత గీత, అనుగీత, భిక్షుగీత, నహుషగీత, హంసగీత, శౌనక గీత, ఇవి భారత భాగవత రామాయణాల్లో ఉన్నటువంటి గీత నామాలు. అచ్చగా భారతంలో
భగవద్గీత షడ్జగీత మంకీ గీత కూడా ఉంది మంకీ మహర్షి ఆయన చెప్పినటువంటిది మంకీ గీత ఉన్నది అలాగే బోధన గీత భృగు గీత మను గీత పంచశిఖ గీత వ్యాస గీత పరాశర గీత హంస గీత వశిష్ఠ గీత యాజ్ఞవల్క్య గీత కామగీత అనుగీత ఇవన్నీ మనకు మహాభారతంలో కనబడేటువంటివి ఇంకా ఈ పేర్లోకి రానివి కూడా గీత లాంటివి ఉన్నాయి అరణ్యపర్వంలో భీముడు చెబుతాడు ద్రౌపదికి వాళ్ళకి అంటే అన్నగారి వలన ఎట్లా మనం కట్టుబడి ఉండవలసి వస్తుంది అనే దాంట్లో అది కూడా ఒక గీతలాగా ఉంటుంది భీమ గీత అని కూడా అనొచ్చు మొత్తం మీద ఈ గీతానామంతో ఇన్ని ఈ లోకంలో ఇప్పుడు ప్రసిద్ధమై ఉన్నాయి మహాభారతంలో 18 గీతలు మిగతా అన్ని కలిపి 40 గీతలు ఉన్నాయి ఇవన్నీ భగవద్గీతను బట్టి మనం గీతానామంతో పిలిచేటువంటివి ఇవన్నీ సందేశము ఉపదేశము కలిగినటువంటివి వివిధ మహర్షులు వారు చెప్పినటువంటివి గురుగారు భగవద్గీత గురించే కాకుండా మాకు తెలియని ఎన్నో గీతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు మరో సందేహం ఏంటంటే పరమేశ్వరుడు విలక్షణ రూపధారి కదా ఆ శివుని యొక్క ఆహార్యంలో ఆంతర్యం ఏంటి పరమేశ్వరుని విలక్షణ రూపం గురించిన ప్రశ్న పార్వతీదేవి కూడా అడిగింది పార్వతీదేవి తపస్సు చేసేటప్పుడు ఆమెను పరీక్షించడం కోసమని పరమేశ్వరుడు బ్రహ్మచారి వేషంలో వచ్చాడు వచ్చినప్పుడు ఆమెను అడిగాడు ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే పక్కనున్న చెలికత్తి చెప్పింది పరమేశ్వరుని కోసం అంటే అయ్యయ్యో ఆ పరమేశ్వరుడు చాలా వికారి అతని రూపం ఏమీ బాగుండదు అతను ఎట్లా నచ్చాడు ఏమిటని తనను తానే తన కేశపాశం తన జుట్టు బాగుండదు తన మూడు కళ్ళు ఉంటాయి ఇవన్నీ ఒక బ్రహ్మచారి చెప్పినట్లుగా తనకు తానే ఆయన చెప్పిన సన్నివేశాన్ని కాళిదాస మహాకవి కుమార సంభవంలో మనకు చక్కగా వివరించి చెప్పాడు చెప్పిన దానికి చివరికి పార్వతీదేవి సమాధానం నీవు ఏదో అజ్ఞానంతో అట్లా మాట్లాడుతున్నావు కానీ స్వామి యొక్క అసలు తత్వం నాకు తెలుసు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అన్నట్లుగా ఆయన ముగిస్తారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఇది మనకు అనుశాసనిక పర్వంలో ఉమామహేశ్వర సంవాదం అనేది మహాభారతంలో ఒక ప్రసిద్ధమైన ఘట్టం ఇప్పుడు ఈ సమావేశంలో మనం మనధర్మం కార్యక్రమంలో దాని పేరు చెప్పుకున్నప్పుడు శ్రోతలందరూ కూడా ఆ భాగాన్ని స్వయంగా అధ్యయనం చేయాలి అని అర్థం ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో ప్రశ్న సమాధానాలతోటి మనకు ధర్మం తెలిసిపోయిందని అనుకోకండి ఎవరును ఇవి మీకు దారి చూపించడం కోసం మాత్రమే కాబట్టి ఉమామహేశ్వర సంవాదం అనేది అనుశాసనిక పర్వంలో ఉన్నది మహాభారతంలో దాంట్లో స్పష్టంగా ఉంటుంది ఉమామహేశ్వర సంవాదంలో ఏం జరిగిందంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు చక్కగా ఉల్లాసంగా ఉన్న సమయంలో ఆయనను ఆట పట్టించడానికి అమ్మవారు వెనక నుంచి ఆయన కళ్ళు మూసింది ఆయన కళ్ళు మూసేసరికి లోకమంతా ప్రపంచం అంతా అన్ని లోకాలు 14 లోకాలు మొత్తం అంధకారమైపోయాయి చీకట్లో వెళ్ళిపోయాయి దాంతో స్వామి లోకాలను రక్షించడం కోసమని నుదుటిపైన 3వ కన్ను అగ్ని నేత్రాన్ని ఆవిర్భవింపచేశారు ఉద్భవింపచేశారు అని ఇదంతా ఉమామహేశ్వర సంవాదంలో స్వయంగా స్వామి చెప్పింది కనుక ఆ 3వ కన్ను వలన లోకాలకంతటికి వెలుగు అగ్ని వేడి అన్నీ వచ్చాయి అందుకోసం లోకక్షేమం కోసం ఆయన 3వ కన్నును ఆవిర్భవింప చేసుకోవలసి వచ్చింది అని ఈమె మళ్ళీ అమ్మవారు పార్వతీదేవి అన్నీ ఆయన అడుగుతుంది మీకు ఈ 3వ కన్ను ఏమిటి ఈ జడలేమిటి ఇవన్నీ అడిగిన దానికల్లా ఆయన సమాధానం చెబుతారు కాబట్టి నేను బ్రహ్మచారిగా ఉండటం కోసమని ఈ జడలు ధరించాను ఎందుకంటే ఆ బ్రహ్మచర్యంలో మనందరం కూడా జటాధారులై ఉండాలి కాబట్టి అది ఎందుకోసం ఉన్నారు లోకక్షేమం కోసం ప్రతిదీ కూడా ఒక్కొక్క కారణంతో నేను ఇట్లా ఉన్నాను అని చెప్తారు కాబట్టి నువ్వు నా యందు ఉండేటువంటి వాత్సల్యంతో నా యందు ఉండేటువంటి ఆత్మీయతతోటి నీవు నా కళ్ళు మూసావు కానీ నేను ప్రపంచానికి నా కళ్ళు ప్రపంచానికి వెలుగునిస్తాయి దానికోసం నేను ఈ 3వ కన్నుని సృష్టించవలసి వచ్చింది అని చెప్పారు అలాగే ఈ గజ చర్మాన్ని ధరించటం ఎందుకు అని ఇవన్నీ అయిన తర్వాత
मन को कैलासम इंकेदो हिमालयालना इवन उ श्मशानमेकेष्टी अम्मवर अड़ते श्मशानमे अंटे पवित्रम चोट अन्नी जीवल अक्डक चेरवल नैन भूत प्रियुंड उठा पंचभूतमु अन्नी भूतमु अड़े उठाई पंचभूतात्मक ऐरपड़न देहमु అక్కడ విశ్లేషించబడతాయి ఐదు భూతములు విడిపోతాయి కాబట్టి ఇచ్చాది కారణాల వలన నాకు స్మశానం అంటే ఇందుకోసం ఇష్టము అని మనకు ఉన్నటువంటి సందేహములన్నీ అమ్మవారు అయ్యవారిని అడగటం స్వామివారిని అడగటం స్వామివారు వాటన్నిటికి చక్కని సమాధానాలు చెప్పటము ఉమా మహేశ్వర సంవాదము ఆనుశాసనిక పర్వం మహాభారతంలో ఉన్నది కనుక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వినేటువంటి శ్రోతలు దేశ విదేశాల్లో ఉన్న వారందరూ కూడా ఆ భాగాన్ని తప్పకుండా చదవండి శివుని యొక్క రూప విశేషాలు ఉండే ఆంతర్యాన్ని తెలుసుకోండి గురుగారు శివ స్వరూప విశేషాలు ఉన్నటువంటి ఉమా మహేశ్వర సంవాదం గురించి చాలా చక్కగా వివరించారు ఇక మరో ప్రశ్న ఏంటంటే శ్రీ చక్రాన్ని ఇంట్లో మనం పెట్టుకోవచ్చా శ్రీ చక్రాన్ని ఎలా అర్చించాలి చాలా లోతైన ప్రశ్నలు అందరూ భావించేటువంటి మంచిగా అడుగుతున్నందుకు లోకానికి క్షేమం కలిగించేటువంటి ఇటువంటి ప్రశ్నలే ఎప్పుడు అమ్మవారు పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ మనకి తెలియజేస్తూ ఉన్నట్లుగా పెద్దలు మనకు అటువంటి కల్పన చేశారు అది అలా అదే విధంగా ఇప్పుడు అందరూ అమ్మవారిని పూజిస్తారు గౌరవిస్తారు అన్నీ చేస్తారు శ్రీ చక్రానికి చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శ్రీ విద్య అనేటువంటిది ఇది మనకు భయాన్ని కలిగిస్తుందని కొన్ని ఆచారాలు కొన్నిటిని బట్టి అనిపిస్తూ ఉంటుంది కానీ అటువంటిది ఏమీ కాదు శ్రీ విద్యలో వామాచారము దక్షిణాచారము అని రెండు రకములైన అనుష్ఠానములు ఉన్నాయి వీటిల్లో మనం ఇప్పుడు ఆచరించేటువంటిదంతా కూడా దక్షిణాచారము సంప్రదాయబద్ధంగా ఉండేటువంటిది శాస్త్రీయమైనటువంటిది అలాగే అంటే వామాచారం అశాస్త్రీయమని కాదు అది ఒక రకమైన పద్ధతి కాబట్టి ఇప్పుడు ఈ శ్రీ చక్రము మనం మన ఇళ్ళల్లో ఉంచుకోవచ్చా అనేది మొదటి ప్రశ్న తప్పకుండా మన ఇంట్లో ఉంచుకోవచ్చు అయితే దానికి కావాల్సిన అర్హతను మనం ఎప్పుడు కలిగి ఉండాలి ఏమిటే ఆ అర్హత అంటే శౌచము అనగా శుచి శుభ్రతలు పాటించుట మనం దానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలను పాటించేటువంటి వారు అలాగే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టేసి మనం ఇంట్లో పెట్టేసాం చాలా గొప్పవాళ్ళం అని అనుకోవటం కాకుండా దానికి నిత్య పూజ నిత్య అర్చన జరగకుండా ఇంట్లో ఏ విగ్రహాన్ని దేనిని పెట్టరాదు అందులో శ్రీచక్రం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది ఇది పార్వతీ పరమేశ్వర సమ్మేళనంతో ఏర్పడినటువంటి ఒక చక్ర స్వరూపం కాబట్టి ఆ కామేశ్వరీం పరామీడే కాది హాది స్వరూపిణీం అని అమ్మవారు మనం మాట్లాడే ప్రతి అక్షరము ప్రతి ధ్వని అంతా కూడా అమ్మ యొక్క స్వరూపమే అని మనకు శ్రీ విద్య చెబుతున్నది కాబట్టి మనం ఈ శ్రీ చక్రంలో పొదిగి ఉన్నటువంటి అన్ని అక్షరములు అన్ని చక్రములు అన్ని రేకులు అన్ని కోణములు ఇవన్నీ కూడా పార్వతీ పరమేశ్వర సమన్వయంగా ఉన్నాయి క్రింది భాగం వరకు పరమేశ్వరుడు పైన అమ్మవారు ఆ బిందువు పైన ఉండేటువంటి ఇద్దరు కామేశ్వరి కామేశ్వరులుగా ఉండే పార్వతీ పరమేశ్వరులు ఈ సృష్టి మొత్తం మీద ఉండేటువంటి స్త్రీ పురుష అన్యోన్యత సంబంధముల యొక్క ఐక్య భావము దాని వలన ఈ సృష్టి ఎంత విశిష్టంగా ఉంటుంది ఇట్లా ఎన్నో లోతైన ఆంతర్యాలు కలిగినటువంటిదే శ్రీచక్రం కాబట్టి ఆ శ్రీచక్రాన్ని తప్పకుండా మన ఇంట్లో ఉంచుకోవచ్చును అది తామ్రము అయితే అంటే రాగి రేకు మీద రాసింది అయితే ఆ శ్రీచక్రం కూడా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి మామూలుగా భూప్రస్థారంగా ఉండేటువంటిది రెండు మేరు ప్రస్థారంగా ఉండేటువంటిది అంటే ఇప్పటి మన భాషలో చెప్పుకోవాలంటే అంటే 2D ఉండేది 3D ఉండేది అంటే పైకి నిలువుగా నిలబడి కంటికి మొత్తం కనపడేటువంటిది దానిని మనం ఇంట్లో పెట్టుకుంటే దేనైనా పెట్టుకున్నప్పుడు దానికి తగినటువంటి నిత్య పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలు లేకుండా ఊరికే ఒక గొప్పతనం కోసం మా ఇంట్లో శ్రీచక్రం ఉంది అని చెప్పుకోవటానికి కోసం మాత్రం అట్లా చేయకండి
తప్పకుండా దానికి రోజు అభిషేకం చేయడం గాని దానికి పుష్పం చేయడం అమ్మవారికి హారతి ఇవ్వడం ఇటువంటి కనీసమైనటువంటి ఉపచారములతోటి దానిని మనం ఆదరించవలసి ఉంటుంది పూజ గదిలో పెట్టాలి ఏ రకమైన అశుభ్రతలు అశౌచములు అటువంటివి అక్కడికి చేరకుండా ఉండి మర్యాదలు ఇవన్నీ పాటించినట్లయితే శ్రీచక్రం ఇంట్లో ఉండడానికి భయపడవలసిన అవసరం లేదు ఆ దానికి తగిన విధంగా మన జీవన విధానాన్ని మార్చుకోవాలి మరో ప్రశ్న ఏంటంటే అశౌచంలో ఉన్నప్పుడు దైవనామస్మరణ చేయటం గాని దైవానికి సంబంధించినటువంటి శ్లోకాలు గాని స్తోత్రాలు గాని మనం చదవొచ్చా మననం చేసుకోవచ్చా అమ్మా నువ్వు చమత్కారంగా నేను శౌచం గురించి చెప్పగానే నువ్వు అశౌచం గురించి అడగటం కూడా బాగున్నది ఈ రెండు విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటి జీవన విధానంలో ఎందుకంటే ఇప్పుడు మన గృహ నిర్మాణ వ్యవస్థ గాని జీవన విధానం గాని పెద్ద పెద్ద పట్టణాలు నగరాలు వీటన్నిటిలో మనం జీవించవలసి రావటం మనసులో చేయాలనే ఉంటుంది గాని చేయడానికి కుదరట్లేదని ఇటువంటి ఎన్నో అందరూ భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మనధర్మం కార్యక్రమం చూసేటువంటి వారు ఆస్తికులైనటువంటి వారు వీరందరూ కూడా మనం ఏం చేయాలి అనే దానికి ఈ సందేహాలని ఇవి తెలుసుకోవాలని విశేషాలని అనుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇది ఒకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ అశౌచమును ఆశౌచము అని కూడా అంటూ ఉంటారు అనగా మనము శుచిగా లేకుండా ఉండే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడుతూ ఉంటాయి అనగా జాత అశౌచము మృత అశౌచము అని రెండు రకాలుగా అంటే మనకు సన్నిహితులైనటువంటి వారు మన బంధువులు వారిలో కొత్తగా జననం కలిగితే వచ్చేటువంటి అశౌచాన్ని జాత అశౌచము అంటాం అంటే ఇంట్లో పిల్లలు పుట్టిన మన బంధువుల్లో దగ్గరలో మన జ్ఞాతులు దాయాదుల్లో పిల్లలు పుట్టిన అందరికీ పురుడు వస్తుంది అంటాం దాన్ని తెలుగులో పురుడు వచ్చింది అంటాం ఈ పురుడు కూడా 10 రోజులు పాటించవలసినటువంటి అశౌచం అది జాత అశౌచం అలాగే మనకు వారు ఆత్మీయులైనటువంటి వారు ఎవరైనా కాలం చేసినప్పుడు వచ్చేటువంటిది మృత అశౌచం ఈ మృత అశౌచము జాత అశౌచము కూడా రెండు పాటించవలసినవే ఎందుకంటే ఆ సమయంలో ఆ గోత్రము కలిగినటువంటి వారికి అంటే వారి దాయాదులైన వారు వారి జ్ఞాతులైనటువంటి వారు 7 తరాల పాటు ఉంటారు దానికంతా అది ఒక విశ్లేషణ ఇంకా విశేషమైనటువంటి అంశం కాబట్టి ఎవరికైతే మనం వాటిని ఆచరించవలసి ఉంటుందో వారి విషయంలో తప్పకుండా మనం పాటించడం ఒకటి మరొకటి మనకు ఆత్మీయులైన వారు అంటే మనకు చదువు చెప్పిన మాస్టారు గురువు గారు ఇటువంటి వాళ్ళు మనకు ఆత్మీయులైన మిత్రులు వాళ్ళకి నిజానికి మనం పాటించకపోయినా కూడా ఈ విషయం తెలియగానే వెంటనే మనం చేసేటువంటిది స్నానము అనేది ప్రధానంగా చెప్పబడింది ఈ జాతాశౌచము మృతాశౌచము ఇవి వీటిని గురించి అనేక ధర్మశాస్త్రాలు ఉన్నాయి మనకి శంఖుడి రాసినటువంటిది ఇవి వీటిల్లో మీరు అడిగినటువంటి వాటన్నిటికీ వారు కొన్ని కొన్ని విధి నిషేధాలు చెప్పారు ఒకటి ఆ 10 రోజుల పాటు పాటించవలసిన వాళ్ళు 3 రోజులు పాటించవలసిన వాళ్ళు 1 రోజున్నర పాటించవలసిన వాళ్ళు విని వెంటనే స్నానం చేయవలసిన వాళ్ళు ఇట్లాంటి అర్హతలు ప్రమాణాలు ఉంటాయి వాటికి కాబట్టి ఆ సమయంలో ఏం చేయాలి అంటే మీరు చెప్పినట్లుగా స్తోత్రాలు అవి చేయవచ్చునా అనేది ప్రధానమైన ప్రశ్న అయితే అవి చేయరాదు అని మొత్తం అన్ని ధర్మశాస్త్రములు ఆ విషయాన్ని చెబుతున్నాయి అట్లాగే హోమాలు యజ్ఞాలు చేయడం కానీ వేద పారాయణ చేయటం కానీ పూజలు చేయటం కానీ ఇటువంటివి చేయరాదు ఇక సంధ్యావందనం రోజు చేయవలసిన వాళ్ళు ఉన్నారు చేసేవారు వారు తప్పకుండా సంధ్యావందనాన్ని అర్ఘ్యప్రదానం వరకు మాత్రమే చేస్తూ అది కూడా పైకి పలకకుండా మానసికంగా చేయాలి అవి ఆ మంత్రములు ధ్వని పైకి ఉచ్చరించబడరాదు అని చెప్పబడింది కాబట్టి అలాగే దాన ధర్మాలు మేము ఎవరికో గోదానం చేయదలుచుకున్న భూదానం చేయదలుచుకున్న ఇటువంటి దాన ధర్మాలు కూడా ఆ వారికి ఉన్న పరిధి ప్రకారం అప్పుడు చేయకుండా ఉండండి అని శంఖస్ఫూర్తి చెబుతూ ఉన్నది అలాగే పులశ్చుడు వీరు సంధ్య కాలంలో చేసేటువంటివి అలాగే మంత్రం పైకి వినపడకుండా చేయండి అని చేశారు అలాగే ప్రాణాయామం చేసినప్పుడు కూడా మనం మంత్రంతో చేయాల్సింది ఆ అశౌచం ఉన్నప్పుడు మంత్రం లేకుండా ప్రాణాయామం చేయండి అని కూడా చెప్పారు ఆ తర్వాత
సాధ్యాశౌచం అనేటువంటిది దీని స్నాన మాత్రానికి వారు పెట్టినటువంటి పేరు సాధ్యాశౌచం అంటే ఎప్పుడు ఏది విన్నా సరే మనం దారిలో నడిచేటప్పుడు మనకి ఒక శవయాత్ర కనపడినా ఇంటికి వెళ్ళి వెంటనే స్నానం చేసేస్తే అది దాని వల్ల కలిగే అశౌచం అంటే మానసికంగా మనకు కలిగినటువంటిది వెంటనే తొలగిపోతుంది కాబట్టి దీని సాధ్యాశౌచము అని పేరుతోటి దాన్ని మనం తప్పకుండా పాటించడం ఒకటి ఏ స్తోత్రాలు అవి అటువంటివి మనకున్న పరిధిలు అంటే 3 రోజుల వల్ల 10 రోజుల వల్ల ఎవరైనా సరే అంతవరకు దాన్ని పైకి ఉచ్చరించకుండా ధ్వని రాకుండా వినపడకుండా చేయడం అనేటువంటిది తప్పనిసరిగా చేయవలసిన సంధ్యావందనాదులు కూడా ఆ ప్రమాణం ప్రకారం చేయవలసినదిగా మనకు స్మృతి గ్రంథములు చెబుతున్నాయి కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే మనం ఎవరి వలన ఆశౌచాన్ని పొందామో వారికి మనం తగిన విధంగా జీవించినట్లు అవుతుంది దీన్ని మనం తప్పకుండా పూర్తి సంపూర్ణమైన నమ్మకంతో చేయాలి మరో సందేహం ఏంటంటే అతిథి దేవో భవ అని అంటారు మన సంప్రదాయంలో అతిథులను గౌరవించే విధానంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అతిథి దేవో భవ అనేది కూడా ఈ కాలానికి చాలా అవసరమైనటువంటి ప్రశ్న ఎవరైనా వెళ్ళగానే మీరు హోటల్లో తినేసి వచ్చారు కదా మీకేం చేయక్కర్లేదు కదా అనే పరిస్థితిగా ఇప్పటి జీవన విధానం బాంధవ్యాలు ఇవి కనిపిస్తున్నాయి అతిథిని దేవుడిగా భావించేవాడివి అవు అని మనకు శాసనం గురు శాసనము ఆశీర్వచనంగా చెప్పబడింది మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అన్న దాంట్లో అతిథి దేవో భవ అనేది ప్రధానంగా చెప్పబడింది పూర్వకాలం గ్రామ గ్రామాలకు యాత్రలకు వెళ్ళేటువంటి వారు కాశీయాత్ర లాంటి వాటికి నెలల తరబడి నడిచి వెళ్ళేవారికి ఆయా గ్రామాల్లో వెంటనే పిలిచి భోజనం పెట్టి పంపించేవారు అతిథి మర్యాదలు చేసేవారు అతిథి మర్యాదలు ఎట్లా చేసేవారు అంటే దేవోభవ అనే మాట ప్రకారం చేసేవారు అంటే దేవుడు మన ఇంటికి వచ్చిన షోడశోపచార పూజలు ఎట్లా చేస్తాం ఆ షోడశోపచారాల్లో ముందు స్వామివారికి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాము తాగడానికి మంచినీళ్ళు ఇచ్చాము ఇవన్నీ షోడశ ఉపచారములు చేస్తాం అదేవిధంగా అతిథులకు కూడా ఉపచారములు చేయాలి అని మనకు అన్ని రకమ వేదవాక్యంగా చెప్పబడుతున్నది కాబట్టి తప్పకుండా వారికి కావలసినటువంటి మర్యాదలు ఎంత శ్రద్ధగా చేశారో వారు ఏది అడిగినా తెచ్చి ఇవ్వాలి అని ఒక పౌరాలు కూడా పౌరాల జంట కొమ్మ మీద ఉన్నప్పుడు ఒక వేటగాడు వాడిని కొట్టడానికి వచ్చినవాడు వర్షం కురుస్తోందని ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు వాడికి చలేస్తుంది అనుకుంటే వాడికి ఆ ఎండు పొలాలు పడేసి ఎక్కడి నుంచో కొంచెం నిప్పు తెచ్చి అందులో వేసి వాడికి చలి కాచుకున్న తర్వాత ఇప్పుడు ఆకలేస్తుంది అంటే ఆ దంపతులు ఆ పౌరాలు ఒక పౌరం వాడు మన అతిథి కాబట్టి ఆకలేస్తుందని బాధపడుతున్నాడని ఆ నిప్పుల్లో దూకేసి వాడికి ఆహారంగా ఇస్తుంది కాబట్టి అతిథులను అంతగా గౌరవించడం అనేది పశుపక్షులకు కూడా ఉన్నది అంటే మానవులు ఎంత శ్రద్ధగా ఉండాలో మనం గమనించాలి కనుక వారు వచ్చినప్పుడు మన ఇల్లంతా శుభ్రంగా ఉండాలి అని ఆచారం చెప్పబడింది అతిథి దేవో భవ అన్నదానికి సువాసన భరితంగా ఉండాలట దేవుడికి మనం దీపాలు అగరబత్తులు అవన్నీ వెలిగిస్తాం గుడి ఎట్లా ఉంటుందో మన పూజా మందిరం ఎట్లా ఉంటుందో ఇల్లంతా శుభ్రంగా ఉండాలి వాళ్ళు రాగానే ఏంటి ఇల్లంతా అసహ్యంగా ఉందో అనుకోకూడదు అనమాట అట్లాగే చక్కగా దీపాలు వెలిగించాలి ఇల్లు చీకటి చీకటిగా ఉండకూడదు మంచి ఆహార పదార్థాలు తినుబండారాలు అన్నము వారికి పుష్పము ఇటువంటివి ఇవ్వటం మర్యాద అంతా కూడా చెప్పబడింది ఆ విధంగా మనం అతిథి దేవులను అనగా నిజంగా దేవుని పూజించిన విధంగా అతిథులను మనం గౌరవిస్తే మనం వారు వెళ్ళినప్పుడు వారు మనని గౌరవిస్తారు ఈ విధంగా మానవ జాతి ఒకరిని ఒకరు ఆదరించుకోవటం వలన ఇప్పట్లాగా మనం హోటళ్ళ వెంట లేకపోతే వాళ్ళు ఎట్లా ఉండారో ఏమో తెలియని స్థితిలో వాటిని తిని అనారోగ్యాలు తెచ్చుకోకుండా ఉండే విధంగానూ ఆత్మీయతలు పెంచుకునే విధంగానూ ఉంటుంది ఇది మన వేదం మనకు చెబుతున్నటువంటి అతిథి ధర్మం గురుగారు ఈరోజు మాకెదురైనటువంటి ఈ ధర్మబద్ధమైనటువంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు సమస్త సన్మంగళాని భవంతు ధర్మస్య జయోస్తు ఇది ఇవాల్టి మనధర్మం కార్యక్రమం రేపటి మనధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం